టీమ్ ఇండియా యువ ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డ్ సాధించాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 14 పరుగులు చేయడం ద్వారా ఈ ఏడాది టీ20లో టీమ్ ఇండియా తరపున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు పంత్ 988 పరుగులు చేశాడు. విండీస్ తో తొలి టీ20లో 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన పంత్ 12 పరుగులకు చేరుకోగానే ఈ ఏడాది 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఏడాది సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా పంత్ సెంచరీ చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో ముగిసిన 3వ వన్డేలో కూడా సెంచరీ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా తరపున శ్రేయస్ అయ్యర్ 2వ స్థానంలో నిలిచాడు. అయ్యర్ 23 ఇన్నింగ్స్లలో 866 పరుగులు చేశాడు. ఇక వరుస విజయాలతో టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే వన్డే సిరీస్ను వైట్ వాష్ చేసింది. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 68 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రోహిత్ శర్మ 64 పరుగులతో ఆకట్టుకోగా ఆఖరిలో దినేష్ కార్తిక్ మరోసారి ఫినిషర్ పాత్ర పోషించడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన విండీస్ కేవలం 122 పరుగులకే పరిమితమైంది.